టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు. అయితే ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 సార్లు కలిశారు. త్వరలోనే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ యొక్క పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా శుక్రవారం చంద్రబాబును కలిశారు. సుదీర్ఘంగా చంద్రబాబుతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు మోదీపై ప్రశంసలు కురిపించారు. దీంతో బీజేపీతో చంద్రబాబు మరోసారి పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 సార్లు కలిశారు. త్వరలోనే బీజేపీ, జనసేన దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనకు అప్డేట్ అందుతోంది. జనసేన టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా శుక్రవారం చంద్రబాబును కలిశారు. సుదీర్ఘంగా ఆయన చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గతంలో కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు, కానీ ఇవాళ్టి భేటీకి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ భేటీపై ఏ అంశాలు కీలకంగా ఆయన చర్చించారని మనం అనుకోవచ్చు? ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ రాక అత్యంత సీక్రెట్ గా కూడా జరిగింది. కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల పైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు గతంలో ఇద్దరు 2 సార్లు భేటీ అయ్యారు. విజయవాడ నోవెటల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కాగా, తర్వాత చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పైన చర్చించారు. తాజాగా కూడా 2 మంది భేటీ పైన సర్వత్ర ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీలో చోటు చూసుకున్న పరిణామాలపైన విస్తృతమైన చర్చ 2 మంది నడిచే అవకాశం ఉంది. మరికొద్ది నెలల్లోనే ఏపీలో ఎన్నికలు, సాధారణ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 2024కు సంబంధించినటువంటి ఎన్నికల గడువు రోజు రోజుకి దగ్గర పడతా ఉంది. మరో 10 నెలల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయి, పోటీ చేస్తాయి, ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే అటు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా పొత్తు విషయాన్ని ఎక్కడా కొట్టుపారలేదు. 2 పార్టీలు కలిసి పనిచేస్తాయి అనే అభిప్రాయాన్ని సంకేతాలను కూడా గతంలో 2 పార్టీల క్యాడర్ కి ఇచ్చిన పరిస్థితి. వరుసగా 2 నేతల మధ్య చర్చలు జరగడం భేటీ సంతరించింది. మరియు ముఖ్యంగా చెప్పాలి అంటే అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో మరొక నేతకి ఎవరు సాగు లేకున్నారు. జనసేనలో ఉండే కీలక నేతలు కానీ టీడీపీలో ఉండే కీలక నేతలు కానీ మరి ఎవరికి చోటు లేకుండా ఇద్దరు అధినేతలే మాట్లాడుకుంటున్నారు. నేరుగా వారంటే రకరకాల చర్చలు నడుస్తా ఉన్నాయి. భవిష్యత్తు సంబంధించిన చర్చలు ఒకవైపు, రాజకీయ వ్యూహాల సంబంధించిన చర్చలు మరొకవైపు, అనంతరం కూడా అసలు ఇస్తుంది. 2 పార్టీల అధినేతగా ఉండే ఇద్దరే కీలక చర్చించి రాబోయే ఎన్నికల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా సాగాలి, స్టేట్ కంపెనీ కావచ్చు, లేదా అభివృద్ధి ఎంపిక కావచ్చు, రాజకీయ వ్యూహాలు కావచ్చు, ఇద్దరు
ప్రతి పార్టీలను ఏకం చేసే అంశాలు కావచ్చు. ఇలా ఏ అంశమైనా సరే ఇద్దరే నేరుగా మాట్లాడుకుంటున్నారు. మూడో వ్యక్తికి తావు లేకుండా ఇరువురు మధ్య లోతైన చర్చ నడుస్తా ఉంది. ఇది మూడవసారి సమావేశంగా చెప్పొచ్చు. మొదటి సమావేశంలోనే ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రజాస్వామ్య ప్రదక్షిణకై కలిసి పనిచేస్తాము, ముందుకు వెళ్తాము. అదే పైన ఏపీలో ప్రధానంగా ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలకు ఉమ్మడి ఐక్య కార్యాచరణ సిద్ధం చేయాలన్నట్టు జనసేన టీడీపీ భావిస్తోంది. దానికి అనుగుణంగానే అడుగులు వేయటానికి కూడా రెండు పార్టీల మధ్య చర్చలు ఏదో జరుగుతున్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.